ఈ రోజు మనం రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ లిటరరీ అవార్డ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవార్డ్స్ ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. ఈ అవార్డ్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇవి భారత ప్రభుత్వం చేయబడే అత్యున్నత సాహితీ పురస్కారాలు. ఓకే, యాక్చువల్లీ మనం లాస్ట్ క్లాస్లో ఒక అవార్డ్స్ గురించి డిస్కస్ చేసాం, అవేంటంటే జ్ఞానపీఠ అవార్డ్స్. ఈ జ్ఞానపీఠ అవార్డ్స్ చెప్పే టైంలో నేను ఏమన్నాను, ఇవి ఇండియాలోనే అత్యున్నత సాహితీ పురస్కారాలు అన్నాను. మరి ఇప్పుడు కూడా అదే అంటున్నాను కదా. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ జ్ఞానపీఠ అవార్డ్స్ అనేవి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇస్తుందన్నమాట. భారతీయ జ్ఞానపీఠ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఇంకా చెప్పాలంటే టైమ్స్ గ్రూప్ వాళ్ళు అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఓనర్స్ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చే అవార్డ్స్ని మనం జ్ఞానపీఠ అవార్డ్స్ అంటాం. ఇవి భారతదేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారాలు. ఈరోజు మనం చెప్పుకోబోతుంది ఏంటి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. ఓకే, ఇవి సెకండ్ ప్లేస్ అనమాట, ఆ జ్ఞానపీఠతో పోలిస్తే సెకండ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీటిని భారత ప్రభుత్వం ఇస్తుంది. ఓకే, సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కార గ్రహీతలు ఈ కింది వారిలో ఎవరని చెప్పి రీసెంట్ విన్నర్స్ లిస్ట్ ఇస్తాడనమాట. సో అప్పుడు మీరు ఎవరిని గుర్తించాలంటే జ్ఞానపీఠ అవార్డు విన్నర్స్ని గుర్తించాల్సి ఉంటుంది. అలా కాకుండా భారత ప్రభుత్వం చే ఇవ్వబడే అత్యున్నత సాహితీ పురస్కారాల విన్నర్స్ అంటే ఎవరు వస్తారు, ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్స్ వస్తారు. ఓకే, సో ఈ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్, రీసెంట్గా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చిందంటే, మన తెలుగు వాళ్ళైన ముగ్గురు విన్నర్స్ ఉన్నారనమాట ఈ అవార్డ్స్లో. ఓకే, మన తెలుగు వాళ్ళు ముగ్గురు ఈ అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ అవార్డు ఎవరిస్తారని, ఈ కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క గొప్పతనం ఏంటని చూద్దాము. దాని తర్వాత మనం ఈ అవార్డు విన్నర్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం నేను కవర్ చేయబోయేదంతా జీకే టాపిక్ అనమాట. కరెంట్ అఫైర్స్లో ఏమో రీసెంట్ అవార్డు విన్నర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ అవార్డ్స్ని ఎవరిస్తారంటే, సాహిత్య అకాడమీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఓకే, ఈ సాహిత్య అకాడమీ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 12 మార్చి 1954 స్థాపించడం జరిగింది. అసలు ఎందుకు స్థాపించారంటే, మన భారతీయ సాహిత్యము ఇంకా భారతీయ భాషలకి ప్రోత్సాహాన్ని కలిగించడానికి. ఓకే, మన ఇండియన్ లిటరేచర్ని కానీ ఇండియన్ లాంగ్వేజ్ని కానీ అవి అంతరించిపోకుండా లేదంటే వాటికి ప్రోత్సాహాన్ని కలిగించడానికి ఈ సాహిత్య అకాడమీ అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, దీని హెడ్ క్వార్టర్స్ లేదా ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే, రవీంద్ర భవన్ అనే ఒక బిల్డింగు ఢిల్లీలో ఉంటుంది. ఓకే, సో అక్కడ ఈ సాహిత్య అకాడమీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్, ఈ రవీంద్ర భవన్ అనే దాంట్లో ఈ సాహిత్య అకాడమీ కాకుండా ఇంకొక రెండు అకాడమీలు ఉంటాయి. అవేంటంటే సంగీత నాటక అకాడమీ కూడా ఈ రవీంద్ర భవన్ ఢిల్లీలోనే ఉంటుంది, లలిత కళ అకాడమీ కూడా ఈ రవీంద్ర భవన్ ఢిల్లీలోనే ఉంటుంది. ఓకే, సో ఈ రవీంద్ర భవన్ ఢిల్లీలో మొత్తం 3 అకాడమీలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటి, సాహిత్య అకాడమీ లిటరేచర్కి సంబంధించి. నెక్స్ట్ సంగీత నాటక అకాడమీ, ఓకే, మ్యూజిక్ డ్రామాస్కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే లలిత కళా అకాడమీ, ఈ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన సంస్థ కూడా ఈ రవీంద్ర భవన్ ఢిల్లీలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవడని అడగొచ్చు, ఈ సాహిత్య అకాడమీకి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే చంద్రశేఖర్ కంబార. ఓకే, ఈయన కర్ణాటకకి చెందిన వ్యక్తి. ఓకే, సో ప్రజెంట్ సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ ఎవరంటే చంద్రశేఖర్ కంబార. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగొచ్చు ఏమనంటే, అసలు ఈ సాహిత్య అకాడమీ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని. ఓకే, ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సాహిత్య అకాడమీ అనేది పనిచేస్తుంది. ఈ సాహిత్య అకాడమీ గొప్పతనం ఏంటంటే, ఇక్కడ ముందు చెప్పుకున్నట్లుగా ఈ సాహిత్యాన్ని భారతీయ భాషని ప్రోత్సహించడానికి ఇది రకరకాల పనులు చేస్తుంది అనమాట. వాటిలో ముఖ్యమైన ఏంటంటే రకరకాల బుక్లు పబ్లిష్ చేస్తుంది ఈ లాంగ్వేజెస్కి సంబంధించి, రకరకాల సెమినార్స్ కండక్ట్ చేస్తుంది, లిటరరీ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంది, రచయితలతోనేమో సదస్సులు నిర్వహిస్తుంది. ఈ సదస్సులు అనేవి మన లోకల్గానే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన భాషల్ని ప్రోత్సహించడానికి సదస్సులు అనేవి కండక్ట్ చేస్తుంది. అలానే రచయితలతో సమావేశాలు కూడా కండక్ట్ చేస్తుంది అనమాట. మీట్ ద ఆధార్ అని చెప్పి కామన్ పీపుల్ రచయితలను కలిసి వాళ్ళకి డౌట్స్ అడగడానికి, లేదంటే ఆటోగ్రాఫ్స్ ఇలాంటివి తీసుకోవడానికి, వాళ్ళ బుక్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. వీటన్నిటితో పాటు ఇది అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకే, ఈ అవార్డ్స్లో అతి ముఖ్యమైన అవార్డు ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న సాహిత్య అకాడమీ అవార్డు. ఓకే, ఈ అవార్డు ఎవ్రీ ఇయర్ కూడా మొత్తం 24 భాషల్లో ఇస్తుంది. మన 24 ఇండియన్ భాషల్లో ఈ ఉత్తమ పుస్తకాలకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 24 భాషలు అనగానే మనకు ఒక డౌట్ రావాలి. యాక్చువల్గా మన భారతీయ రాజ్యాంగం 8వ షెడ్యూల్ ప్రకారం గుర్తించిన భాషలు ఎన్ని అంటే 22 భాషలను గుర్తించింది. ఓకే, సో 22 భాషలు కాకుండా ఇంకొక 2 అడిషనల్ భాషలకు కూడా ఈ సాహిత్య అకాడమీ అనేది ఎవ్రీ ఇయర్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ అడిషనల్ భాషలు ఏంటంటే ఇంగ్లీష్ ఒకటి, రాజస్థానీ ఒకటి. ఇంగ్లీష్ భాష, రాజస్థానీ భాష ఈ 2 భాషలకి కూడా అడిషనల్గా అవార్డ్స్ ఇస్తుంది అనమాట. సో టోటల్ ఎన్ని లాంగ్వేజ్కి ఇస్తుందంటే 24 భాషలకి ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు రూపంలో ఏమి ఇస్తారంటే 1,00,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తారు, ఇంకా ఒక ప్లాక్ ఇస్తారు. ప్లాక్ అంటే ఒక ఫలకం అనమాట, ఒక దీపం ఆకారంలో ఉంటుంది సాహిత్యాన్ని రాసి ఆ ఫలకాన్ని కూడా
ఈ అవార్డు విన్నర్స్కి అందించడం జరుగుతుంది. ఈ ఫలకం యొక్క గొప్పతనం ఏంటంటే దీన్ని డిజైన్ చేసింది ఎవరంటే సత్యజిత్ రే. ఓకే, ఫేమస్ రైటర్ కమ్ డైరెక్టర్ అయిన సత్యజిత్ రే ఈ ప్లాక్ని డిజైన్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఈ ప్లాక్ని మనకి మార్బుల్తో తయారు చేసి ఇచ్చేవాళ్ళు, కాకపోతే అది బాగా హెవీ వెయిట్ ఉంటుందని చెప్పి అందరూ కంప్లైంట్స్ చేస్తున్నారని చెప్పి రీసెంట్గా మెటల్తో తయారు చేసేస్తున్నారు. ఓకే, ఇది మొత్తం ఈ అవార్డ్స్ అన్నింటిలోనికి కూడా ముఖ్యమైన అవార్డు అనమాట. ఓకే, సో సాహిత్య అకాడమీ అవార్డు అంటే కనుక ఫస్ట్ ఈ అవార్డు గురించి మనం ఇప్పుడు తర్వాత డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ అవార్డుకి సంబంధించిన ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ అవార్డు కాకుండా ఇంకా రకరకాల అవార్డ్స్ ఇస్తాయి. వాటిలో ముఖ్యమైన ఏంటంటే జో పురస్కారం ఇస్తుంది, బాల సాహిత్య పురస్కారం ఇస్తుంది, నెక్స్ట్ అనువాద సాహిత్యానికి కూడా అవార్డులు ఇస్తుంది. ఇవి కాకుండా భాషా సమ్మాన్ అని చెప్పి ఒక అవార్డు ఇస్తుంది. ఈ భాషా సమ్మాన్ యొక్క గొప్పతనం ఏంటంటే పైన చెప్పిన 24 భాషలకే కాకుండా ఇంకా అడిషనల్ భాషల్లో ఏమైనా బుక్స్ ఉంటే మంచి బుక్స్ వాటికి అప్పుడప్పుడు ఈ భాషా సమ్మాన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా ఫెలోషిప్ అని ఇస్తుంది అనమాట. ఈ ఫెలోషిప్ అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లాంటిది. ఓకే, సో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ని కూడా ఈ సాహిత్య అకాడమీ ఇస్తుంది ప్రోత్సహించడానికి. యాజ్ ఆఫ్ నో కరెంట్ అఫేర్స్లో అయితే ఈ ఫస్ట్ 3 అవార్డ్స్ ఉన్నాయి. సాహిత్య అకాడమీ మెయిన్ అవార్డు ఒకటి ఉంది, యువ పురస్కారం ఉంది, నెక్స్ట్ బాల సాహిత్య పురస్కారం ఉంది. ఓకే, ఇక్కడ సాహిత్య అకాడమీ మెయిన్ అవార్డ్స్కి ఏమి ఇస్తారని చెప్పాను, 1,00,000 రూపాయలు నగదు ప్లాక్ ఇస్తారు. యువ పురస్కారాలకు మాత్రం 50,000 నగదు ప్లాక్ ఇస్తారు. బాల సాహిత్య పురస్కారానికి కూడా 50,000 నగదు ప్లాక్ ఇస్తారు. ఎన్ని భాషల్లో ఇస్తారంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డు 24 లాంగ్వేజ్లో ఇస్తారు, అదేవిధంగా యువ పురస్కారాన్ని 24 లాంగ్వేజ్కి, బాల సాహిత్య పురస్కారానికి కూడా 24 లాంగ్వేజ్కి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎవ్రీ ఇయర్ అంతమంది విన్నర్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన తెలుగుకి ఎవరికి వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది, ఇది కాకుండా ఇంగ్లీష్కి ఎవరికి వచ్చిందో చూసుకుంటే నేషనల్ లెవెల్లో సరిపోతుంది మనకి. ఓకేనా, సో ప్రజెంట్ కరెంట్ అఫేర్స్లో ఉన్న విన్నర్స్ ఎవరంటే సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గోరటి వెంకన్న గారికి మెయిన్ అవార్డు వచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు ఉంది కదా, అది గోరటి వెంకన్న గారికి వచ్చింది. ప్రముఖ జానపద గాయకుడు, రచయిత, కవి, ఇంకా ఎమ్మెల్సీ అయినటువంటి గోరటి వెంకన్న గారికి తెలుగు లాంగ్వేజ్కి ఈ సాహిత్య అకాడమీ పురస్కారం 2021 ఇవ్వడం జరిగింది. ఈయనకి అవార్డు ఎందుకు ఇచ్చారంటే ఈయన రాసిన ఒక కవితా సంపుటికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ కవితా సంపుటి పేరేంటంటే వల్లంకి తాళం. ఇక్కడ వల్లంకి అనేది మనకు ఒక పెట్ట పేరు, ఆ విషయం మనకు తెలిసిందే కదా. ఈ వల్లంకి తాళం అని చెప్పి ఒక కవితా సంపుటిని రిలీజ్ చేశారు ఈ గోరటి వెంకన్న అనే ఆయన. ఓకే, ఈ కవితా సంపుటికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కవితా సంపుటిలో ఆయన దేని గురించి వర్ణించాడంటే అడవి యొక్క అందాలని వర్ణించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ గోరటి వెంకన్న ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని కూడా అడగవచ్చు. ఓకే, ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గౌరారం విలేజ్ నాగర్ కర్నూలుకి చెందిన వ్యక్తి. ఓకే, ఈ క్లారిటీ ఉండాలి. ఈ పేరు మాత్రం చాలా ఇంపార్టెంట్ సాహిత్య అకాడమీ అవార్డు 2021కి. ఓకే, నెక్స్ట్ మరి ఇంగ్లీష్ వెర్షన్ అని చెప్పాను కదా, ఇంగ్లీష్ వెర్షన్లో ఎవరికి వచ్చిందంటే నమితా గోఖలే అనే ఒక ఆవిడకి వచ్చింది. ఈవిడికి ఇంగ్లీష్ వెర్షన్కి గాను ఈవిడ రాసిన ఒక నవలకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ నవల పేరు ఏంటంటే థింగ్స్ టు లీవ్ బిహైండ్, అంటే మనం వదిలేయాల్సిన వస్తువులు లేదంటే మర్చిపోవాల్సిన విషయాలు అని చెప్పి ఈవిడ ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్కి ఈవిడికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. ఈవిడ లక్నో, ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఈ థింగ్స్ టు లీవ్ బిహైండ్ అనేది దీని కంటెంట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఈ కంటెంట్ ఏంటంటే బ్రిటిష్ పాలనలోని క్యాస్ట్ సిస్టమ్, ఇంకా రిలీజియస్ బిలీఫ్స్ గురించి ఈవిడ ఈ బుక్ రాయడం జరిగింది అనమాట. ఓకే, అంటే బ్రిటిష్ పాలనలో మన కుల సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మతాచారాలు లేదంటే మతానికి సంబంధించిన మూఢవిశ్వాసాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈవిడ ఈ బుక్లో వర్ణించడం జరిగింది. ఆ బుక్ నేమ్ ఏంటంటే థింగ్స్ టు లీవ్ బిహైండ్, రచయిత పేరు ఏంటంటే నమితా గోఖలే. ఓకే, ఈ 2 నేమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంకొక 2 తెలుగు విన్నర్స్ అన్నాను కదా, సెకండ్ డే ఏంటంటే అకాడమీ యువ పురస్కారం 2021 సంవత్సరానికి. ఈ అకాడమీ యువ పురస్కారం ఎవరికి ఇస్తారంటే 35 ఇయర్స్ బిలో ఉన్న రచయితలకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే 35 లేదా 35 బిలో ఏజ్ ఉన్న రచయితలకి 24 భాషల్లో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని తెలుగు లాంగ్వేజ్కి ఎవరికి ఇచ్చారంటే తగుళ్ళ వేణుగోపాల్ అనే ఒక ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈయనకి ఎందుకు ఇచ్చారంటే ఈయనకు కూడా ఒక కవితా సంపుటికి అవార్డు ఇచ్చారు. ఆ కవితా సంపుటి పేరు ఏంటంటే దండకడియం. ఓకే, తగుళ్ళ వేణుగోపాల్ ఫర్ దండకడియం. నెక్స్ట్ అదేవిధంగా ఈ యువ పురస్కారాన్ని ఇంగ్లీష్ వెర్షన్కి మేఘా మజుందార్ అని ఒక రచయిత్రికి ఇవ్వడం జరిగింది. ఆవిడ రాసిన ఈ బర్నింగ్ అనే ఒక బుక్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇవి ఓన్లీ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, కంటెంట్ గురించి మనకి పెద్ద అవసరం లేదు. కానీ ఈ 5 మాత్రం కంటెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి సాహిత్య అకాడమీ మెయిన్ అవార్డుకి. నెక్స్ట్ 3rd వచ్చి బాల పురస్కారం. బాల పురస్కారం 2021 సంవత్సరానికి దేవరాజు మహారాజా అనే ఒక రచయితకి ఇవ్వడం జరిగింది. ఈయన రాసిన నాటకానికి ఈ అవార్డు ఇచ్చారు. ఈ నాటకం పేరు ఏంటంటే నేను అంటే ఎవరు అని ఒక చిన్నపిల్లల నాటకం రాశారు ఈయన, ఫిలాసఫీకి సంబంధించి. ఓకే, ఈ నాటకానికి బాల సాహిత్య పురస్కారాన్ని 2021 సంవత్సరానికి ఈయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే అనితా వచ్చరంజని అని చెప్పి ఒక అవార్డుకి ఇవ్వడం జరిగింది. ఈవిడ ఒక బయోగ్రఫీ రాశారనమాట. ఆ బయోగ్రఫీ పేరేంటంటే అమృత షేర్గిల్ రెబల్ విత్ ఏ పెయింట్ బ్రష్.
ఓకే. అమృత షేర్గిల్ రెబల్ విత్ ప్రేమ్ బష్ అనే ఒక బయోగ్రఫీకి ఈ అవార్డు ఇచ్చారు. అది రాసిన రచయిత పేరు ఏంటంటే అనిత వచ్చరంజని. నెక్స్ట్ ఇంకా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి నేను ఇక్కడ. యాక్చువల్లీ సాహిత్య అకాడమీ అవార్డు కానీ అకాడమీ యువ పురస్కార్ కానీ బాల పురస్కార్ కానీ ఎవ్రీ ఇయర్ ఎంత ఎన్ని లాంగ్వేజ్కి ఇస్తారని చెప్పాను మనం, 24 languages ఇస్తారని చెప్పాను. కానీ యాక్చువల్లీ ఈ ఇయర్ ఏమైందంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డుని 20 languages ఇచ్చారు. ఎన్ని లాంగ్వేజ్కి ఇచ్చారు? 20 languages ఇచ్చారు. మిగతా 4 languages ఇవ్వలేదు. ఆ 4 languages ఏంటంటే గుజరాతీకి ఇవ్వలేదు, మైథిలి, మణిపురి, ఉర్దూ. ఈ 4 languages కూడా ఈ ఇయర్ అవార్డ్స్ ఇవ్వలేదు సాహిత్య అకాడమీ మెయిన్ అవార్డ్స్. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గుజరాతీకి ఇవ్వలేదు, మైథిలీకి ఇవ్వలేదు, మణిపురికి ఇవ్వలేదు, ఉర్దూ లాంగ్వేజ్ కూడా ఇవ్వలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అడిగితే అడగొచ్చు ఎగ్జామ్లో. నెక్స్ట్ అలాగే అకాడమీ పురస్కారం కూడా 24 languages ఇవ్వాలి. కాకపోతే ఇయర్ ఎన్ని లాంగ్వేజ్కి ఇచ్చారంటే 22 languages ఇచ్చారు. ఇవ్వాలి లాంగ్వేజ్ ఏంటంటే తమిళ లాంగ్వేజ్కి ఇవ్వలేదు, రాజస్థానీ లాంగ్వేజ్కి ఇవ్వలేదు. ఓకే, తమిళ్ రాజస్థానీ 2 languages కూడా ఈ ఇయర్ అవార్డు ఇవ్వలేదు. తమిళకేమో తర్వాత ఇస్తానని చెప్పారు, రాజస్థాన్కి అయితే ఈ సంవత్సరం క్యాన్సిల్ చేస్తారు, ఇవ్వట్లేదు. ఓకేనా, ఈ పాయింట్ మనకు క్లారిటీ ఉండాలి. అదేవిధంగా బాల సాహిత్య పురస్కారం కూడా 22 languages ఇవ్వడం జరిగింది. ఇవ్వని లాంగ్వేజ్ ఏంటంటే గుజరాతీ, పంజాబీ. ఓకేనా, ఈ క్లారిటీ ఉండాలి. ఈ రెండు మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ సాహిత్య అకాడమీ అవార్డు అయితే 20 languages ఇచ్చారు. ఇవ్వని లాంగ్వేజ్ ఏంటి? గుజరాతీ, మైథిలి, మణిపురి, ఉర్దూ. నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజన్ జనరేట్ చేసే క్వశ్చన్ అడగొచ్చేవాడు ఏంటంటే, ఈ సంవత్సరం ఈ సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2021 మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక అమ్మాయికి కూడా ఇవ్వడం జరిగింది. అమ్మాయి పేరు ఏంటంటే శ్వేత పద్మ శతపతి. ఓకే, ఈ శ్వేత పద్మ శతపతి అనే తిరుపతికి చెందిన ఒక అమ్మాయికి ఈ సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ అమ్మాయికి ఏ లాంగ్వేజ్కి ఇచ్చారంటే సంస్కృత్ లాంగ్వేజ్కి ఇవ్వడం జరిగింది. సంస్కృత భాషకి ఇచ్చారు ఈ అవార్డు. ఓకే, మనకి 24 languages అని చెప్పుకున్నాం కదా, ఆ 24 languages తెలుగు లాంగ్వేజ్కి ఎవరికి ఇచ్చారు? తగుళ్ళ వేణుగోపాల్కి ఇచ్చారు. కానీ సంస్కృత్ లాంగ్వేజ్కి ఎవరికి ఇచ్చారు? శ్వేత పద్మ శతపతి అని ఇచ్చారు. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలాగ అడుగుతాడనమాట, భారత సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఎవరని అడిగాడు అనుకోండి, ఇప్పుడు మనం వెంటనే ఏం పెట్టేస్తాం? తగుళ్ళ వేణుగోపాల్ ఆప్షన్ చూసి ఇది పెట్టేస్తాం. కానీ ఎవరికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే శ్వేత పద్మ శతపతి అనే ఒక ఆవిడకి వచ్చింది. యాక్చువల్లీ ఈవిడ ఒడిశాకి చెందిన వ్యక్తి, కాకపోతే ఈవిడ ఫాదర్ టైం నుంచి కూడా తిరుపతిలో స్థిరపడ్డారు కాబట్టి ప్రజెంట్ ఆంధ్రాకి రిప్రజెంటేటివ్ అనుకోవచ్చు ఈవిడ. ఓకే, ఈవిడకి ఎందుకు ఇచ్చారంటే ఈవిడ రాసిన ఒక కథా సంకలనానికి ఇచ్చారు. కథా సంకలనం పేరేంటంటే కథకల్పన. ఓకేనా, సో ఈరోజు చెప్పుకున్న మొత్తం క్లాస్లో మనకి ఎన్ని విషయాల మీద క్లారిటీ ఉండాలంటే, ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డ్స్కి సాహిత్య అకాడమీ అవార్డ్స్కి డిఫరెన్స్ తెలియాలి. నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డులోని మెయిన్ విన్నర్ పేరు గుర్తుండాలి. నెక్స్ట్ ఆయనకి ఎందుకు ఇచ్చారో గుర్తుండాలి. నెక్స్ట్ ఏ లాంగ్వేజ్కి ఇవ్వలేదు అనే విషయం గుర్తుండాలి. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఎంతమందికి వచ్చిందనే విషయం గుర్తుండాలి. ఆంధ్రాకి చెందిన వ్యక్తికి ఏ లాంగ్వేజ్కి వచ్చిందనే విషయం గుర్తుండాలి. ఓకేనా, ఇప్పుడు దాకా చెప్పిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.